హీరో గారు ఇక్కడే ఉన్నారు, హీరోయిన్ గారు ఇక్కడే ఉన్నారు. మేడం గారు కాదు, మాకు కంప్లైంట్ ఉందండి, మా అందరి చేత ఈ గెటప్ అంతా వేయించి ఆవిడ మాత్రం మ్యారేజ్ గెటప్ లో రాలేదే. లేదు చూడు, ఎంత చక్కగా పూలు అన్ని పెట్టుకొని వచ్చింది. సో అయితే ఇద్దరు కాంబినేషన్ నుంచి ఉంటేనే బాగుంటుంది మాకు. ఇద్దరు పక్క పక్కనే నిల్చోను సార్. మరి కిట్టు ఫిఫ్త్ సాంగ్, సిక్స్ సాంగ్ లాంచ్ అయ్యింది, నువ్వే రాసావు, ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం, బాలకృష్ణ గారికి, తారక రత్న గారికి, రోహిత్ గారికి. ఒకే మనిషితో పదే పదే ప్రేమలో పడేలా చేయడమే పెళ్ళంటే అంతకన్నా గొప్పగా జరుగుతుంది ఈ ఫంక్షన్. దానికి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే ఎంతోమంది పెద్ద రచయితలు రాయించుకునే అవకాశం ఉండి కూడా నాలాంటి వాడికి ఇప్పుడిప్పుడే వస్తున్న కొత్త వాడికి ఒక అవకాశం ఇచ్చి ఈ పాట రాయించుకున్న పవన్ సాధినేని గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ గారికి, పాట పాడిన హేమచంద్ర గారికి, ముఖ్యంగా రోహిత్ గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. రాసినోడు నిన్ను చూసి కొంతరెందుకంటూ నన్ను దోసి చెంతగా నీతో లింకు వేసే వాట్ యు సే సావిత్రి, గుండె బడిగంట అయ్యిందే ఊగుతుంటే జడగంటే ఊ అనే ఈ ఊపులోనే వాట్ యు సే సావిత్రి. మరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు స్టేజ్ మీదే ఉన్నారు కాబట్టి పెళ్లి పెద్దలను కూడా పిలిచేస్తే మిగతా వాళ్ళందరినీ, మా రిలేటివ్స్ అందరినీ పిలిచేద్దాం. ఈ సినిమాలో నటించిన వారందరూ అండ్ అలాగే టెక్నీషియన్స్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుందాం. ముందుగా విజన్ ఫిల్మ్ మేకర్స్ ప్రొడ్యూసర్ డాక్టర్ విబి రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. సో ప్లీజ్. అండ్ అలాగే డైరెక్టర్ ఆఫ్ ద మూవీ పవన్ సాధినేని గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ ముందుగా ది హీరో ఆఫ్ టుడే మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. హలో సార్ బాలకృష్ణ గారు, అంటే నా జీవితంలో ఎప్పుడు బాలకృష్ణ గారి ముందుకు వస్తా అన్న స్టేజ్ మీద ఆయనతో నిల్చొని ఎప్పుడు అనుకోలేదు. సో నేను నిజంగా నర్వస్ ఉన్నా, ఆయన ముందు మాట్లాడటమే ఒక థ్రిల్. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ సార్, అంటే నాకు ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్స్ నర రోహిత్ గారు. బేసికలీ ఆల్బంలో ట్యూన్ హిట్ అవుతుంది, మెలడీ హిట్ అవుతుంది, లేకపోతే ఇంకేదైనా అలాగా హిట్ అవుతుంది, కానీ మన ఆల్బంలో మెయిన్ హైలైట్ నారా రోహిత్ గారు పాడడం. ఆయన ఎంత డెడికేటెడో నేను ఈ ఆల్బంతో నేను అబ్జర్వ్ చేశాను. ఈ సినిమాతో ఆయనకు అవసరం లేకపోయినా కానీ ఆయన ముందే పాట నేర్చుకొని డెడికేటెడ్గా సిన్సియర్గా వచ్చేసి వచ్చారు, అరగంటలో పాటేసి వెళ్ళిపోయారు. అంటే నేనేం అంటే మీరు ఇలా పాడండి అలా పాడండి ఏం చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు నాకు. అంతే, థ్యాంక్స్ టు పవన్. సినిమా ఆర్ఆర్కి వచ్చినప్పుడు మెయిన్లీ ముఖ్యంగా డిఓపి వాజ్ ఆసమ్. పవన్ బేసికల్లీ నాకు ప్రేమాశకాలతో పరిచయం అయ్యాడు, దాంతో కంటిన్యూ చేశాను. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు డూ దిస్ మూవీ. రాసినోడు నిన్ను చూసి కొంతరెందుకంటూ నన్ను దోసి జంటగా నీతో లింకు వేసే వాట్ యు సే సావిత్రి, గుండె బడిగంట అయ్యిందే ఊగుతుంటే జడగంటే ఊ అనే ఈ ఊపులోనే వాట్ యు సే సావిత్రి. I love it. Oh. 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 Hey, yeah, but I'm in
అదే పై పై కళ పంతల వెయ్యకువల చూపుల కళ. ఏ తపస్సు నువ్వు చేసుకున్నా నీ మనస్సులోన నేను ఉన్నా. Please, darling, go book away. What do you say, Savitri? Ratre motellare, nenu malla tayare, anake bulla ayare. What do you say, Savitri? Mar mar ding mar ding mar ding mar, gunde jar bar 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 bar. Mar 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 din mar din mar gunde jare bar 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 bar. Mar mar din mar din mar din mar gunde jare bar 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 bar. Mar 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 din mar din mar gunde jare bar 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 bar. ఫస్ట్లీ స్పెషల్ థ్యాంక్స్ టు నందమూరి బాలకృష్ణ గారు, తారక రత్న గారు అండ్ ఆల్ మై బ్రదర్స్ హూ కేమ్ హియర్ ఫర్ దిస్ ఫంక్షన్ అండ్ ఆల్ మై రిలేటివ్స్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్ హూ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ విజయవాడ. ఈ సావిత్రి మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఎటువంటి డబుల్ మీనింగ్స్ కానీ ఏమి లేకుండా చాలా క్లీన్గా ఉన్న మూవీ ఇది. ఈ మూవీలో రోహిత్ గారు ఒక కొత్తగా కనపడతారు. ఖచ్చితంగా ఫ్యాన్స్కి రోహిత్ గారితో కొత్త ఫీస్ట్లా కనపడుతుంది మీకు. అసలు బాలకృష్ణ గారి ముందు మాట్లాడాలంటే టెన్షన్గా ఉందండి నాకు. అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ద ఆర్టిస్ట్ ఎస్పెషల్లీ డిఓపి వసంత్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ అండ్ మై బ్రదర్ పవన్ అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ హూ అటెండెడ్ హియర్, రాజేష్ గారు, అజయ్, నారా రోహిత్ గారు, మా ఎడిటర్ గౌతమ్ అండ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ కిరణ్, నందిత, శ్రీముఖి అండ్ ఎవ్రీ వన్ ధన్య. థ్యాంక్స్ ఎ లాట్. వి విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అంతో ఇంత అనుకున్నాను, మరి ఇంత అందుకున్నారేంటండి. ఈడు జోడు బాగుంది కదా, జోడించి కూడా వాళ్ళకి తెలిసిందంటే. పది మంది అబ్బాయిలకి ఒక్కతే అమ్మాయి అన్నారు కదరా, అయినా ఇదంతా మనకి ఎందుకు జరుగుతుంది? జై బాలయ్య, జై జై బాలయ్య. అంటే నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి వెంటనే అరుపు ఇదేనండి. అంటే నేను పొద్దున్నే నిద్ర లేపే అరుపు ఇది మా నాన్న. సో బేసిక్గా నేను ఇంట్లో అంటే నాకు ఒక హీరోకి ఫ్యాన్ ఉంటారు అనేది తెలిసింది మా నాన్న చూసి. అది ఆయన ఎంత బాలకృష్ణ గారికి వీరాభిమాన్ అనేది, ఆయన వాళ్ళు రాలేపారు ఇక్కడికి, వచ్చి ఉంటే చాలా బాగుండేది బాలకృష్ణ గారిని చూసి. అంటే ఒకసారి అనుకోకుండా బాలకృష్ణ గారిని కలిసినందుకే ఆయన ఒకసారి ఫోన్ మాట్లాడించి మనం చాలా ఆరాటపడ్డారు. అలాంటిది ఆయన వాళ్ళు ఉండుంటే ఇక్కడ ఫంక్షన్లో బాగుండేది, అనుకోకుండా విజయాలు ఉండిపోవాల్సి వచ్చింది. సో బాలకృష్ణ గారు, మీరు నా మూవీకి వచ్చి నా ఆడియో లాంచ్కి మీరు ఇలా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు, చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అసలు సావిత్రి అనేది ఫస్ట్ అందరికన్నా ముందు నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా రాజేంద్ర ప్రసాద్ గారికి. ఆయన లేకపోతే సావిత్రి లేదు రియల్లీ. ఎందుకంటే రెండేళ్ళ ప్రేమాయుష్ కథల తర్వాత, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత నేను ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్న టైంలో, అంటే నేను అనుకున్న స్పాన్కి ఆయన ముందుకొచ్చి ఏం పర్లేదు ముందుకు వెళ్ళు అనుకుని రోహిత్ గారు సపోర్ట్తో, సో అలానే నందిత, ఎవ్రీవన్, అంటే ఇది ఒక్కల్ది కాదండి, ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సావిత్రి. సో ముందు నుంచి ఒక టీం వర్క్గా చేసుకుంటూ ఆయన ఒక మా అందరికీ ఒక ఎల్డర్ బ్రదర్గా ఉండి మంచి సపోర్ట్ ఇస్తూ ఈ ప్రాజెక్ట్ ఈరోజు ఇక్కడికి వచ్చింది. సో చాలా పాజిటివ్గా ఉన్నాం అందరం. సో బయట కూడా అందరూ పాజిటివ్గా ఉందని చెప్తున్నారు. సో పాటలు విన్నారు. శ్రవణ్ నిజంగా ఒక మంచి ఆల్బమ్ ఇచ్చాడు. నేను యాక్చువల్లీ అదేనండి, అంటే ఫ్యామిలీ సినిమా తీయడానికి బిగ్గెస్ట్ రీజన్ నా ఫస్ట్ సినిమా, నా నేర్పిన లెసన్ అనమాట. మొదటి సినిమా ఫస్ట్ అది కొంచెం యూత్ సినిమా, యూత్ సినిమాలో చూస్తే ఒక టికెటే దగ్గరిద్దంట, అదే ఫ్యామిలీ సినిమా చూస్తే 4 టికెట్లు దిగుతాయంట. సో దయచేసి అందరూ
డెఫినెట్గా మీ అందరికంటే ఫ్యామిలీని తీసుకెళ్ళి చూడదగ్గ ఫిలిం ఇది. చాలా కష్టపడి చేసాం. సో మీ అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ వన్స్ అగైన్ నా టీంకి ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై బాలయ్య. ఎగురు ఎగురు, ఊరు మారుతుంది, గాలి మారుతుంది, నిన్ను మార్చేసేవాడు వస్తాడు. సాధారణంగా ఇలాంటి కుర్రాళ్ళు మందు సిగరెట్ మీద డిపెండ్ అవుతూ ఏ పని పాట లేకుండా తిరుగుతుంటారు. పచ్చిగా చెప్పాలంటే డైవర్స్ డైవర్స్ డైవర్స్. అసలు ఏం చేస్తూ ఉంటావు బాబు నువ్వు ఇలా ట్రైన్లో ఎక్కడం దిగడం కాకుండా? ప్రాసాద్ నువ్వు రెండు బాగున్నాయి. మీరు సావిత్రి బ్రదర్? ఏం చేస్తున్నావు? నా అంత పెగడారు. నా కూతురు, నా కూతురు సావిత్రి పెళ్ళి మా ఇంటి పరువు రెండు ఒకటే. బాగుందిరా. పెళ్ళి అనే రెండు అక్షరాలని పిచ్చాలచనతో ఇంకా దూరం చేస్తాను. టుడే శ్రవణ్స్ డే. యూ గివెన్ ఫ్యాబులస్ మ్యూజిక్. చాలా మంచి మెలడీస్ ఇచ్చారు మూవీకి. అండ్ ఐ థింక్ సావిత్రి అండ్ ద హోల్ ఫ్యామిలీ హ్యాస్ కాంప్లిమెంటెడ్ యువర్ మ్యూజిక్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పవన్ ఈ సినిమాకి నా క్యారెక్టర్ స్కెచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ సావిత్రి, మేకింగ్ మీ సావిత్రి. దెన్ ఆ వన్ అండ్ ఓన్లీ ఆ ప్రొడ్యూసర్ సార్ బివి ప్రసాద్ గారు. హీఈస్ అ వండర్ఫుల్ పర్సన్, a wonderful doctor and a much better producer. It was a wonderful experience working with everyone. Last but not the least, Rohit has been a wonderful co-star as well. Thank you. చిత్రమైన దీ పొడుపు కథ చిక్కుముడులైతే లేవు కదా, చిత్రమైన దీ పొడుపు కథ తెలుసునా తెలియదా, వదులే నిందే అడుగదుగా తెలిపే వరకు వదలదుగా, మనసే త్వరగా మరువదుగా తలచినా వలచినా. చాలామంది చాలా ఊర్ల నుంచి వచ్చారు. సో చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అండ్ మా బావ తారక్కి చాలా థ్యాంక్స్, యు బీన్ వండర్ఫుల్. అండ్ మా మామయ్య బాలకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్, మీరు వచ్చి బ్లెస్ చేసినందుకు. నాకు లైఫ్లో ఫస్ట్ అసలు ఈ స్టేజ్కి నిలబడడానికి కారణం మా నాన్నగారు. ఆయన సినిమాల్లోకి నేను వెళ్తా అన్నప్పుడు చాలా ప్రోత్సహించారు. అండ్ అలాగే మా పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. అలాగే అండ్ నాకు సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు చాలా సపోర్ట్ చేశారు బాలకృష్ణ గారు. బాణం తర్వాత ఆయన చాలాసార్లు కలిసినప్పుడల్లా అడుగుతుండేవాళ్ళు, ఎప్పుడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఎలా జరుగుతుంది, ఏంటి, ఏ సినిమాలు చేస్తున్నావు, ఎలాంటి జానర్స్, చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు. సో చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం అండ్ వెరీ హ్యాపీ. అండ్ ద టీమ్ ఆఫ్ సావిత్రి, పవన్ సాదినేని ఈ కథ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నాకు చెప్పాడు. సో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాం, ఏంటంటే ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవుతుంది తర్వాత మళ్ళీ ఇబ్బంది పడ్డాం. బట్ వీ గాట్ అ గుడ్ ప్రొడ్యూసర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్ గారు. సినిమా అంటే ప్యాషన్. ఈ సినిమాని మేము ఇంతమంది స్టార్ క్యాస్ట్తో అంత తక్కువ రోజుల్లో తీయడానికి ద ఓన్లీ రీజన్, అంత ప్యాక్డ్గా చేయడానికి కారణం రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఫుల్ ఎఫర్ట్స్కి చాలా థ్యాంక్స్. అండ్ పవన్ డైరెక్షన్ కాకుండా ఈ సినిమాకి రైటర్ చాలా ఇంపార్టెంట్. తను కృష్ణ చైతన్య, నా రౌడీ ఫెలో సినిమా డైరెక్టర్, తనే ఈ సినిమాలో 4 పాటలు రాశాడు. సో ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్. తను ఇక్కడ లేడు, హీజ్ ఇన్ రిషికేష్ బ్రహ్మోత్సవం షూటింగ్కి వెళ్ళాడు. సో తనకి
And then my music director Shravan, thanks for the wonderful songs. And na daggara dhairyam chesi saasam chesi paatu padicho, so daniki kuda chala thanks. And editor Gautam ki and cameraman Vasant, chala baa chuvincharu andarni. Naaku solo tarvata malli solo lanti cinema Savitri. Ee cinemani meerandaru aadarinchi మా టీం అందరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్. జై బాలయ్య. తాతగారు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి నా పాదాభివందనలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన నందమూరి నారా వీర అభిమానులకు, పౌరుషానికి ప్రాణం పెట్టే బాలయ్య అభిమానులకు, పెద్దలకు, ముఖ్య అతిథులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సావిత్రి ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అద్భుతమైన డైరెక్టర్ మా పవన్ బావ, అంతకన్నా అద్భుతమైన హీరో మా రోహిత్ బావ, అద్భుతమైన హీరోయిన్ నందిత గారు, అద్భుతమైన కెమెరామెన్ వసంత్ గారు, అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ గారు, టోటల్గా ఒక అద్భుతమైన టీం అందిస్తున్న ఒక గొప్ప సినిమా ఈ సావిత్రి అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని సన్నివేశాలు కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఫైట్లు కానివ్వండి, చూసే అదృష్టం ఆ పవన్ బాబు నాకు కలిగించారు. ఇట్స్ అంటే మన సినిమా అని చెప్పడం కాదండి, ఇట్స్ రియలీ సోలో తర్వాత ఇట్స్ గోన్ బి ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఫర్ రోహిత్ బావ అండ్ పవన్ బావ. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఇంతగా కష్టపడే హీరోని మా రోహిత్ బావనే చూస్తున్నాను. ఎందుకంటే కలిసి ఒక సినిమా చేస్తున్నాం, పొద్దున్న కాల్ షీట్ మాకు ఇస్తే రాత్రి కాల్ షీట్ వేరే సినిమాకిచ్చి, మరి పొద్దున్న కాల్ షీట్ వేరే సినిమాకి ఇస్తే రాత్రి కాల్ షీట్ మాకు ఇచ్చి, ఈజ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్. సో ఆయన హార్డ్ వర్క్ డెఫినెట్గా పే అవ్వాలని చెప్పి మీ అందరూ ఆశీర్వదించి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ సావిత్రి ఈరోజు ఒక అదృష్టం చేసుకునండి. మన గాడ్ ఫాదర్, మన దైవం బాలబాబాయ్ చేతుల ద్వారా ఆడియో లాంచ్ అవ్వటం ఈ సినిమా చేసుకున్న అదృష్టం. ఎందుకంటే నాకు తెలిసి, మాకు ఊ తెలిసిన దగ్గర నుంచి మాకు తెలిసిన ఒకే ఒక హీరో బాలయ్య. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాం. మరి ఈరోజు నందమూరి కుటుంబం నుంచి ఎంతమంది ఉన్నా కూడా నాటి తాతగారి దగ్గర నుంచి, తాతగారితో పాటు తాతగారి తర్వాత కూడా ఈరోజు నందమూరి అని చెప్పుకుని తిరుగుతున్నాం. మరి ఆ ఆ బరువు బాధ్యతలు, పేరు ప్రఖ్యాతుల్ని కేవలం ఆయన భుజం మీద వేసుకుని నడిపిస్తున్న ఒకే ఒక మనిషి నందమూరి బాలకృష్ణ గారు. నేను ధైర్యం లేకపోయినా భరిస్తాను, కానీ సంస్కారం లేకపోతే సహించలేను. సార్ మీ కోపాన్ని మించిన పట్టుదల నాది, పంతానికి మించిన ప్రేమ. ఇంకోసారి సావిత్రి కోసం గుడి దగ్గరికి బల్ల మీద వస్తే చంద్రబాబు గారిని బాలకృష్ణ గారు కూడా ఎప్పుడు ఇన్నిసార్లు బావా బావా అని ప్రేమగా పిలవలేదురా. విబి రాజేంద్ర ప్రసాద్ గారి నిర్మాతగా, అలాగే పవన్ సాదినేని గారి దర్శకత్వంలో మా నారా రోహిత్ నటించిన ఈ సావిత్రి, అలాగే నందిత నటించిన ఈ సావిత్రి చిత్రం ఆడియో ఆవిష్కరణకు చేసిన చలనచిత్ర రంగంలోని ప్రముఖులకు, నిర్మాతలకు, శ్రేయోభిలాషులకు, నటీనటులకు, కళా
కళాభిమానులకు, అలాగే నందమూరి నార అభిమానులకు, పాత్రికేయులకు, అలాగే ముఖ్యంగా ఈనాటి ఈ యొక్క కార్యక్రమం కథానాయకుడు అయిన ఇద్దరు, ఒకళ్ళేమో చిత్రం దర్శకులు, రెండోదేమో చిత్రం సంగీత దర్శకులు శ్రావణ గారికి, మిగతా చిత్రాలు నటించిన నటులందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం. ఒక మా కుటుంబ సభ్యులు ఇద్దరే కాకుండా, ఒక నారా రోహిత్, ఒక తారక రత్న అనే కాకుండా, మిగతా ఇక్కడికి విచ్చేసిన నా అభిమాన కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ సమక్షంలో ఈ యొక్క ఫంక్షన్ చేసుకోవడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను బాగా నా ఎక్కువ భాగం పాత్రలు, నేను చిత్రాలు నటించే నా పాత్రలు, వాటి ఆ చిత్రంలో నాతో ఉన్న సత్సంబంధం, బంధుత్వం వాళ్లతో, తర్వాత ఎక్కువగా నా అభిమానులతో, అలాగే నా నియోజకవర్గ ప్రజలతోనే నేను ఎక్కువ గడపడం జరుగుతుంది. కాబట్టి సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను అర్చకుండి ఆ నాన్నగారు ఒక కొత్త నినాదాన్ని అప్పుడు సృష్టించి, ఆనాడు మరి ఒక రాజకీయానికి ఒక కొత్త అర్థం, సమాజానికి ప్రజలు, కేవలం ప్రజలు పాలించబడడానికే కాదు, పాలించబడే ప్రజలకి పాలించేవాళ్ళు ఎప్పుడు సేవకులు, వాళ్ళు వాళ్ళ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత వాళ్ళది అన్న ఒక కొత్త నిర్వచనం ఇచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ, సావిత్రి సినిమా మరి చూస్తుంటే నేపథ్యం మంచి, ఒక సకుటుంబ సపరివార సమేతంగా చూడతా ఒక మంచి సినిమా అనిపిస్తుంది. సావిత్రి అని కానీ మరి నాకు గుర్తొస్తుంది మన లెజెండ్ సినిమాలో డైలాగ్, వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం గమనం నాస్తి, వినాశ్రియం జీవం నాస్తి, వినాశ్రియం సృష్టి, వినాశ్రియ సృష్టి రేవ నాస్తి అని. అంటే స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు, అసలు స్త్రీ లేనిదే సృష్టి లేదు అని. ఈవెన్ గాడ్స్ మస్ట్ బి బార్న్ అవుట్ ఆఫ్ దర్ మదర్ వూమ్స్, చివరికి ఆ దేవుడు కూడా ఆ తల్లి కడుపునే పుట్టుండాలి అని. మరొకసారి అందరూ కూడా ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా, ముఖ్యంగా పాత్రికేయులకు, అలాగే నా నందమూరి నారా అభిమానులందరికీ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్.